వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపైన లైంగిక వేధింపులకు పాల్పడగా ఆయనపైన కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగానే ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇక అనంతరం సుధాకర్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. జరదడ్డి సుధాకర్ను తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపైన ఇటీవలే పోలీసులు సుధాకర్ పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు, తాజాగా అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే సుధాకర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్కు టికెట్ దక్కింది.